काजीपेट पल अभिवृद्धि पन वरंगल पश्चिम एमएलए प्रभुत्व चीफ विप दास विनयभास्कर शंकुस्थापन हनुमकोंड जिला काजीपेट मंडल ग्रेटर वरंगल मुनिसिपल कॉर्पोरेशन परिधि में 47वें डिवीजन रामनगर में सीसी रोड मरीज ड्रैनेजी पन शंकुस्थापन 63वें डिवीजन अंबेडकर नगर में अंबेडकर महिला भवन निर्माणा की 10 लक्षल सांक्षन चेयिंचि भूमि पूज चेशारु अनंतरं 63वें डिवीजन बृंदावन नगर में सीसी रोड एर्पाटुकु शंकुस्थापन चेसि अनंतरं जरिगिन सभलो पाल्गोन्नारु ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు అనంతరం ఎమ్మెల్యే దాసే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు పార్టీ కుటుంబ సభ్యులు ఆశీర్వదించి అధిక మెజారిటీతో తనని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు అభివృద్ధి సంక్షేమ పనులు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే మరో దిక్కు అతిగతి లేని పార్టీలు రాజకీయం చేస్తూ మతాల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుతున్నాయని ఆరోపించారు ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ కార్పొరేటర్ సంపు నరసింగారావు माजी कॉर्पोरेटर कोल विनोद नार्लगिरी रमेश दुव्वा करकराजु 63वें डिविजन टीआरएस पार्टी अध्यक्षुलु रंजित परिदल शेखर पलवुरु पाल्गोन्नारु मुख्यमंत्री केसीआर गारु बीआरएस पार्टी सभा अध्यक्षुलु गारु बीआरएस पार्टी अभिवृद्धि बीआरएस पार्टी अभ्यर्थिगा ननु आशीर्वदिंचि मुंदुकु पंपिस्ते ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించి మరోసారి గెలుపుస్తానని చెప్పడం జరిగింది మరి నిన్నటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు సంక్షేమ పథకాలు గడప గడపకి ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు 47 62 63 డివిజన్లలో పెద్ద ఎత్తున మరి అభివృద్ధి కార్యక్రమాలు మరి శంకుస్థాపనలు ప్రారంభించుకోవడం కూడా జరుగుతుంది మరి గత 3 నెలల క్రితం ఇక్కడ ఉన్నటువంటి 47 డివిజన్ లో ఉన్నటువంటి రామనగర్ ప్రాంతంలో మరి 30 లక్షలతోని మరి సీసీ రోడ్ ఇవన్నీ కూడా చేయించడం జరిగింది అదే విధంగా 62 63 డివిజన్ల ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కమ్యూనిటీ హాల్ అంటే కూడా ఈ రోజు మరి 10 లక్షలతోని మరి మహిళల కోసం కమ్యూనిటీ హాల్ దానిపైన మరో ఇంకొక 10 లక్షలతోని యూత్ యూత్ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది।